నమస్కారం. కళాక్షేత్రం కార్యక్రమానికి స్వాగతం. ఎంతో మంది కళాకారులను మీకు పరిచయం చేసే ఈనాటి మన కళాక్షేత్రం కార్యక్రమంలో మనతో పాటు గజల్ వినోద్ గారు ఉన్నారు. మరి ఆయనతో బోల్డ్ అని గజల్ సాంగ్స్ ని పాడించుకోవడానికి మేమైతే సిద్ధంగా ఉన్నాం. ఆయనతో మాట్లాడేద్దాం. నమస్తే అండి. నమస్కారం. చాలా గజల్ పాడడం, చాలా మంది పాడడం అయితే విన్నాము. అసలు గజల్ అంటే ఏంటి? తెలుగులో ఒక పద్యం, ఒక కథ, ఒక కవిత, ఒక పాట, ఎలాగో ఉర్దూ పర్షియన్ భాషల్లో గజల్ అనేది ఒక రకమైన సాహిత్యం అనమాట. కవాలి, గజల్, ఇలా అనమాట. గజల్ పల్లవిని మత్తల అంటారు, చరణాన్ని మక్త అంటారు. చరణానికి చివరిలో రెండు అంత్యప్రాసలు వస్తాయి, రదీఫ్ కాఫియాలు అంటారు వాటిని. అదేవిధంగా ఇప్పుడు మీర్జా ఖాన్ గారు అనేసి ఒక గజల్ కవి ఉన్నారు. ఆవిడేమంటారంటే, ఆగాజ్ కో కౌన్ దేఖ్తా హే అంజామ్ అచ్చాయనా అని. అంటే నీ ప్రారంభం ఎవరు చూశారు, కానీ నీ ముగింపు గొప్పగా ఉండాలి, అందరికి తెలియాలి అనేది. అదేవిధంగా గజల్ పల్లవి చరణాలు ఎలా ఉన్నప్పటికీ చివరి చరణంలో అంత్యప్రాసలో తకల్లుస్ అని ఉంటుంది ఒకటి. అంటే కవి నామముద్ర అనమాట. అంటే ఎవరు ఈ గజలంతా రాసింది అనేది ఉంటుంది. ఉదాహరణకి శ్రీ నారాయణ రెడ్డి గారు, మా గురుగారు శ్రీ నారాయణ రెడ్డి గారు రాసింది అనుకోండి, సినారే అని అంటారు. గంటేడు గౌరినేడు మాస్టర్ గారు రాసిన గజల్కి గౌనా అని అంటారు. వాగంటి రవి గారు రాసింది కళారవి అని ఉంటుంది అనమాట. అది పెన్నా శివరామ కృష్ణ గారు రాసింది పెన్నా అని ఉంటాయి. అలా గజల్ కవి నామముద్రని ఆ చివరిలో వాళ్ళు ఇంక్లూడ్ చేస్తారనమాట. ఇది ఈ యొక్క సాహిత్య శైలిని గజల్ సాహిత్యం అని అంటారనమాట. మీకు ఎలా నేర్చుకుందామని ఎప్పుడు అనిపించింది? ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యారు? అసలు నా గురించి ముందుగా పరిచయం చేయాలంటే, మాది మారుమూల విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం చిన్నమరికి అనే ఒక చిన్న ఊరు మాది. జనరల్గా మాది వ్యవసాయ కుటుంబం. అక్కడ ఆడుతూ పాడుతూ సరదాగా సాయిరాం భజనలు, బాబా పాటలు పాడుతూ, చిన్న చిన్న పాటలు, చిట్టి జిలకం లాంటి పాటలు స్కూల్లో పాడడం, దానికి మా గురువులు మెచ్చుకోవటం, కాలేజీలకు వచ్చేసరికి 4 దేశభక్తి గీతాలు పాడడం, ఫస్ట్ ప్రైజ్ రావడం, ఇలా మనలో ఉండే ఈ పాటకుడిని, పాట పాడేవాడిని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ఒక తెలియని తన్మయం, ఉత్సాహాన్ని ఇచ్చాయన్నమాట. దీంతో ఇలా మా ఎంఆర్ కాలేజీలో జాయిన్ అయినాక మా సార్లందరూ, మా గురువులందరూ కూడా బాగా ఎంకరేజ్ చేశారు. అప్పటి వరకు జానపద గీతాలు, సామాజిక చైతన్య గీతాలు అన్నీ పాడేవాడిని. వీటితో పాటు గజల్లు కూడా పాడుతున్నాను అని నాకు డిగ్రీ సెకండ్ ఇయర్లో తెలిసింది. ఎందుకంటే బిఎస్ స్పెషల్ తెలుగు నాది గ్రూపు, అందులో తెలుగు గజల్లు అని ఒక లెసన్ ఉండేది అనమాట. ఆ సాహిత్యం చూశాక, ఓహో ఇప్పటి వరకు నేను పాడుతున్నది గజల్లా, ఓకే అని చెప్పి అప్పటి నుంచి గజల్ వైపు ప్రత్యేకించి ఒక దృష్టి పెట్టడం జరిగింది అనమాట. నేర్చుకోలేదు. మా అమ్మ నాన్నలు వ్యవసాయంతో పాటు ఉడుపు పాటలు పాడేదమ్మ, నాట్లు వేసేటప్పుడు పాడతారు. ఈ పొద్దు మన బండి నపారా మెలుతుంది, ఏటి తెమ్మంతావే చిన్నములు నువ్వు, అన్యాలు నాకొద్దు పుణ్యాలు నాకొద్దు, నా చిట్టి జడలకు శిలానబ్బరులు, గోరెంటు చెట్టు కింద గుప్పులే తవ్వి, ఏరింది చిన్నములు 7 జంగిడులు, ముడిసింది చిన్నములు 3 జంగిడులు, ఆ పూలు చాలా కాలిగి పడుకుంటే ఆలింటి మేనత్త నేప నిల్లింది, చుక్క బొట్టు నగవే సూరపనా నగవే, మంచి గంధం నగవే మాణిక్యం నగవే. ఈ టైపు ఇటువంటి శైలిలో జానపద గీతాలు మేము పాడేది. ఆ ఉడుపు పాటే నాకు ఊపిరిచ్చింది అనమాట. మా నాన్న అసలు చాలా చాలా బాగుంది. మా నాన్నగారు భజన పాటలు పాడేవాళ్ళు, ఆ భజన పాటలే భరోసా ఇచ్చాయి. వీళ్ళే నాకు గురువులు మొదట. తర్వాత సాహిత్యాన్ని బట్టి నేను శ్రీ నారాయణ రెడ్డి గారిని, గోరెటి వెంకన్న గారిని, ఎంటేడు గవర్నేడు మాస్టర్ గారిని, వీళ్ళందరినీ గురువులుగా స్వీకరించాను అనమాట. మీరు చెప్పిన ఈ ఒడుపుల పాటలకి ఎవరు సాహిత్యం కూర్చక్కర్లేదు, ఏమి రాసుకోక్కర్లేదు, వాళ్ళకి వాళ్ళు ఊహించుకుని పాడే పాటేనా? వాళ్ళు ఊహించుకునే పాడే పాటలేవి. ఒక అన్నమయ్య, ఒక త్యాగరాజు, ఓ పల్లెటూరులో మారుమూలలో ఉన్న ఒక నానమ్మ, వాళ్ళ పరంపరని కొనసాగించిన వాళ్ళు. పొలంలో నాట్లు వేసేటప్పుడు సరదాగా వాళ్ళు పాడుతూ వచ్చేస్తుంటారు. ఇప్పుడు ఈ పరిస్థితులను బట్టి పాడాలంటే నేను స్క్రిప్ట్ రాయక్కర్లే, ఆటోమేటిక్ ఊహించుకొని పాడాలైనా సరే పాడగలను. 7th సెన్స్ సినిమాలాగా వాళ్ళ జీన్స్ ప్రతి ఒక్కరిలో ఉంటాయి, కాకపోతే దాన్ని వెతికి దాన్ని సానబెట్టి సాగదీసే ప్రయత్నం చేయాలి మనం అంతే. సో ఇప్పుడున్న ఈ పరిస్థితులకు అనుగుణంగా ఒక గజల్ మాకోసం తప్పకుండా పాడతాను. డప్పు శ్రీని గారు అని చెప్పి విజయనగరంలో మంచి కవి అనమాట. ఆయన ఫ్యాషన్స్ గురించి, ఇప్పుడు యువతరం ఎలా పాడైపోతుందనే చెప్పి ఫ్యాషన్స్ గురించి రాశారు ఆయన. సీఎంఆర్ సారీ గట్టి, సెల్ ఫోన్లో సెల్ఫీ కొట్టి, సోకులన్నీ మూట గట్టి,
వాట్సాపుల పోస్టు పెట్టి సీఎంఆరు సారీ గట్టి సెల్ ఫోన్లో సెల్ఫీ కొట్టి సోకులన్నీ మూట గట్టి వాట్సాపుల పోస్టు పెట్టి ఇలా పెడితే ఎగురుకుంటా వస్తాడంట మొగుడు, తాళి కట్టి ఏలుకుంటాడంట గురుడు. ఎంతవరకు అండి ఆన్లైన్ సంసారాలు? జియో వాడు నెట్ ఆఫర్ ఇచ్చినంత వరకే. పెరుగుతుంది నేడు మన ఫ్యాషన్ లా జోరు, పెరుగుతుంది నేడు మన ఫ్యాషన్ లా జోరు, మధ్య తరగతోడి బతుకే బేజారు. పెరుగుతుంది నేడు మన ఫ్యాషన్ లా జోరు, మధ్య తరగతోడి బతుకే బేజారు. అయ్యో విలువలకి వలువలు దిగజారు, అయ్యో విలువలకి వలువలు దిగజారు. ఎటు పోతుందో చూడు కుర్రకారు, ఎటు పోతుందో చూడు కుర్రకారు. పెరుగుతుంది నేడు మన ఫ్యాషన్ లా జోరు, పెరుగుతుంది నేడు మన ఫ్యాషన్ లా జోరు, మధ్య తరగతోడి బతుకే బేజారు. కుర్రలు ఇప్పుడు కుర్రాళ్ళు ఎలా ఉన్నారంటే, నాన్నకు ప్రేమతో సినిమా బల హిట్టట, నాన్నకు ప్రేమతో సినిమా బల హిట్టట, నెత్తికి డెప్ప కటింగే తిరుపతి మొక్కట. నాన్నకు ప్రేమతో సినిమా బల హిట్టట, నెత్తికి డెప్ప కటింగే తిరుపతి మొక్కట. ఇంట్లో నలుగురితో సఖ్యత నేడేదట. సరే మీ మామి వస్తున్నాడు పలకరించారంటే వస్తారా అని అనుకుని వెళ్ళిపోతున్నాడు. ఇంట్లో నలుగురితో సఖ్యత నేడేదట, ప్రేమకు ప్రతీకలే ఈ పోకిరిగాలట. సినిమాలు చూసి కొట్టకురా పోజు, సినిమాలు చూసి కొట్టకురా పోజు, సోకులు పెట్టవు తిండి నీకే రోజు. పెరుగుతుంది నేడు మన ఫ్యాషన్ లా జోరు, పెరుగుతుంది నేడు మన ఫ్యాషన్ లా జోరు, మధ్య తరగతోడి బతికే బేజారు. కళాక్షేత్రం కార్యక్రమంలో చిన్న బ్రేక్ అవును. ఏమేమి పుస్తకాలు రాశారు? ఒకటేమో ముద్రణకి వచ్చిందండి, గజల్ వినోద్ చిత్తు పుస్తకంలో కొన్ని పేజీలు. ఓకే. ఏ ప్రపంచంలో ఏ రైటర్కైనా ఏ కవికైనా సరే చిత్తు పుస్తకం అనేది ప్రేరణ. సరదాగా చిన్నప్పుడు రఫ్ నోట్ బుక్ అంటాం కదా, ఫ్రెండ్కి ఒక ఒక పేపర్ కావాలంటే దానిలోనే చింపుతాం, అదే ఒక ప్రత్యేకమైన సబ్జెక్ట్లోంది చెప్పము, కొత్త పెన్ను టెస్టింగ్ అందులోనే, ఇంక కక్కేసినా అందులోనే, బొమ్మ గీసినా అందులోనే, హోంవర్క్ అందులోనే. అలాగే ఆ సరదాగా ఒక కవిత రాసిన ఓ పాట రాసిన అన్నిటికీ అదే ప్రేరణ. అందులో నేను రాసుకున్నవన్నీ కూడా అందులోనే ఉంటాయి. వాటి నుంచి కొన్ని పేజీలు తీసుకుంటే దాన్ని ఒక పుస్తకంగా వేసామన్నమాట. వచ్చు చిత్తు పుస్తకంలో కొన్ని పేజీలు అని చెప్పి దాన్ని టైటిల్ పెట్టడం జరిగింది, దాన్ని ప్రింటింగ్ కూడా వేశాం. ఇంకొక బుక్ త్వరలో వస్తుందండి, నానానికి మూడో వైపు. నానానికి మూడో వైపు బొమ్మ బొరుసు ఉంటాయి, కానీ అది కనిపించిన ఇంకొక కోణం ఉంటుంది, దాన్ని మనం కొత్తగా చూపిస్తామన్నమాట. ఏదైనా మంచి ఉద్దేశపూర్వకంగా ఒక మెసేజ్ ఇచ్చేటట్టు. ఉదాహరణకి ఇప్పుడు ఆకలితో అమ్మ ఉంటే బిజీ బిజీ అని చెప్పి ఒక కవిత రాయడం జరిగింది. బిజీ 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 బతుకంతా బిజీ బిజీ, ఇంట్లోనే అన్నీ చేసేస్తుంటే ఇంకా ఆరోగ్యం గురించి మాట్లాడే హక్కు మనిషికి లేదు. మగవాళ్ళు ధైర్యం లేక హర్రర్ సినిమాలు చూస్తుంటే ఆడవాళ్ళు మాత్రం ధైర్యంగా మగవాళ్ళు బట్టలు వేసుకొని తిరిగేస్తున్నారు. అసలు పచ్చని ప్రకృతిని చూడని వాళ్ళు కూడా కంప్యూటర్లో డిజైన్స్ని చూసి కవితలు రాసేస్తున్నారు. ఆకలితో బిడ్డ ఉంటే అమ్మ ప్రేమ అనే సీరియల్లో అమ్మ బిజీ అయిపోయింది. ఇలా ఉంటాయి అన్నమాట, ఇలా కొత్త కోణాన్ని మన కవిత రూపంలో చూపిస్తూ ఉంటాం అన్నమాట. అయితే మరొక పాట మాకోసం ఇప్పుడు. తప్పకుండా అండి. నాకు చిన్నప్పుడు బాగా పేరు తెచ్చిన పాట, నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో అన్న బాలకార్మికుడి పాట. జేకేఎస్ వాళ్ళ సహకారంతో నాకు ఆ పాట నేర్చుకున్నాను. ఇప్పుడేమో దాదాపు యూట్యూబ్ లాంటి మాధ్యమాల్లో 1 మిలియన్ వ్యూస్ దగ్గరికి వచ్చినటువంటి పాట, కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో అని చెప్పి పాట. ఎందుకంటే ఉదాహరణకి మన భారత్ టుడే ఈ ఛానల్ ఉంది, భక్తి పరంపర, దేశభక్తిని, కుటుంబ వ్యవస్థ, దేశం బాగుండాలని పాటు పడేటటువంటి ఛానల్ ఇది. అదేవిధంగా అమ్మని ప్రేమించినోడు నాన్నని ప్రేమిస్తాడు, కుటుంబాన్ని ప్రేమిస్తాడు. కుటుంబ వ్యవస్థ బాగుంటే నలుగురు కలిసి ఒక చోట చేరి పండగగా చేసుకుంటారు, పాత రోజులు గుర్తొచ్చి మన దేశం యొక్క గొప్పతనం. ఇలా ఈ పరంపర అనేది కొనసాగించాలంటే ప్రేమలు ఆప్యాయతలు అనేవి పెరుగుతూ ఉండాలి.
లేకపోతే పైశాచిక వీరులు అయిపోతారు అందరూ. దీని నుంచి దూరం చేస్తూ అమ్మ ప్రేమను దగ్గర చేస్తూ సత్యపల్లి తిరుపతిరావు గారు రాసినటువంటి పాట మీ అందరి కోసం. కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము. కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము. తల్లి గర్భాగుడిలో ఉన్నప్పుడు రక్తం ముద్దయి ఎదుగుతున్నప్పుడు, అమ్మ కడుపులో ఉండేటప్పుడు ఎంత అందంగా లేమంట, ఇలా రంగురంగుల బట్టలు వేసుకొని లేమంట, మాంసపు ముద్దలాగా ఉన్నామంట మనం. బహుశా బ్రహ్మ సృష్టిలో అందరూ సమానమే అన్న ధర్మం అమ్మ కడుపులోనే పుట్టిందేమో. తల్లి గర్భాగుడిలో ఉన్నప్పుడు రక్త ముద్దయి ఎదుగుతున్నప్పుడు, నవమాసాలు నిండుకున్నప్పుడు, అమ్మ ఇక నేను కడుపులుండన్నప్పుడు, కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకుంటూ, జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపించి సచ్చిన శవమూలే సొమ్మ సిల్లునమ్మ. అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవసమౌన, ఎన్ని జన్మలున్న కవులు కలములు అమ్మ ప్రేమను రాసిన తరుగున. పొద్దు పొద్దున లేచి నీ నామమును తలచి నిన్ను పూజించిన నీ రుణము తీరున అమ్మా. కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము. మరి మనం ఏవేవో పనుల్లో తిరుగుతూ ఉంటాం, గట్టిగా ఈ రోజుల్లో తినే తిండిని బట్టి చూస్తే గట్టిగా గంట కష్టపడితే 2 గంటలు పడుకోవాలి, అది మన పరిస్థితి. కానీ గంటకి గడికి ఒక్కరోజుకి ఎలా అలసిపోతే 9 నెలల పాటు అమ్మ మనల్ని నిరంతరం మోస్తూ తను తీసుకున్న గాలిలో నీరులో చివరికి తన ప్రాణంలో మనకు సగం ఇచ్చి ప్రసవించిన తర్వాత తల్లి పరిస్థితి చూడండి ఏ విధంగా ఉంటుందో. పచ్చి బాలింతాయి వెచ్చాలు మింగుతూ ఒళ్ళు నొప్పులు ఉన్న ఓర్చుకొని అమ్మ కక్కి ఎరిగిన పొత్తు గుడ్లాలా పిండేసి సాకిరిలో అమ్ములు సబ్బులే అరుగును. జన్మనిచ్చిన అమ్మ రాతి బొమ్మ కాదు, అమ్మ బొమ్మ కాదు, వృద్ధాశ్రమాల్లోన అనాథాశ్రమాల్లోన అంతెందుకు, మన ఇంట్లోనే ఆ స్టోర్ రూమ్ పక్కన మంచం వేసిస్తాం అమ్మ ముసలిది అయిపోయిందని. జన్మనిచ్చిన అమ్మ రాతి బొమ్మ కాదు, జగమంత జన్మంత కొలిచేటి దైవము అమ్మా. అమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము. ఇది అమ్మ పాట అండి. సూపర్ అండి, చాలా 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 బాగుంది. అండ్ యూట్యూబ్లో ట్రెండింగ్ కూడా అయింది బాగా కదా. వాట్సాప్లో బాగా వైరల్ అయిందండి ఇది. ఇప్పుడు ఏంటంటే అంత మారుమూల ప్రాంతంలో పుట్టిన మాకు విజయవాడ, వైజాగ్, హైదరాబాద్ లాంటి సిటీల్లో కూడా గుర్తించి గుర్తుపట్టి ఒక సెల్ఫీ తీసుకుంటే మాకు ఎంత ఆనందంగా ఉంటుంది. హైదరాబాద్లో అయితే నిన్నగాక మొన్న ఒక అభిమాని నాకు వాళ్ళ క్యాబ్ కూడా బుక్ చేసి పంపించండి నేను వెళ్ళాల్సిన ప్లేస్కి, సార్ మీకోసం సరదాగా ఏమనుకోవద్దని చెప్పి. అలాగే అంటే అభిమానం అందరికీ దక్కదు, అది దక్కినప్పుడు జాగ్రత్తగా దాన్ని వినియోగించుకోవాలి. అండ్ ఈ గజల్స్ నేర్చుకున్న తర్వాత ఇప్పటి వరకు గజల్స్ సంబంధించి ఏమేం కార్యక్రమాలు చేశారు? ఇంటర్మీడియట్ వరకు కూడా ఎన్ఎస్ఎస్ యూత్ ఫెస్టివల్స్ లాంటి కార్యక్రమాలతో ఒక రకమైన పాటలు పాడేవాడిని. ఇప్పుడు గజల్స్తో పాటు సామాజిక స్పృహ కలిగినటువంటి పాటలు, చైతన్యమైనటువంటి గీతాలు పాడడం వలన పిల్లలకి ముఖ్యంగా, ఎందుకంటే భావి భారత పౌరులు, వాళ్ళని ముందుకు తీసుకురావాలి. చదువు విద్యార్థికి, ఒక పిల్లాడికి చదువు నేర్పించడం ఎంత ముఖ్యమో చదువుతో పాటు 4 విలువలు నేర్పించడం కూడా అంతే ముఖ్యం. వాడు సమాజంలోనికి వాడు వచ్చి నలుగురితో ఎలా, అమ్మతో ఎలా ప్రవర్తించాలి, నాన్నతో ఎలా ప్రవర్తించాలి, ఇంటికి వచ్చిన చుట్టంతో ఎలా ప్రవర్తించాలి, మన తోటివాడితో ఎలా ప్రవర్తించాలి అనే అవగాహనకి టీచర్లు చాలామంది కృషి చేస్తున్నారు. ఒక గురువు స్థానంలో ఉండి వాళ్ళకి నేర్పించడం
ఇప్పుడు ఇందాక ఫ్యాషన్స్ గురించి పాడాం, అలా పాడుతూ ఉంటే వాళ్ళు సరదాగా ఉంటుంది. మన ఎన్టీఆర్ గారి గురించి చెప్పేటప్పుడు కానీ, ఫ్యాషన్స్ గురించి చెప్పేటప్పుడు కానీ, స్టైలిష్ గురించి చెప్పేటప్పుడు కానీ, ఇలియాన గారి గురించి చెప్పేటప్పుడు సరదాగా ఉంటుంది. కానీ వాడు ఆ పాటను మళ్ళీ మననం చేసుకుంటే, ఆ ఇంట్లో నలుగురితో సఖ్యత నేడేదట అవన్నీ పాడాడు కదా అని అనుకుంటే, ఆ సఖ్యత నేడేదట అనేటప్పుడు, ఓహో నేను మా ఇంట్లో సరిగ్గా ఉండట్లేదేమో, మా అమ్మ ఎంత బాధపడుతుందో, నేను సరిగ్గా తింటం లేదని మా అమ్మ ఎంత బాధపడుతుందో అనే ఒక్క ఆలోచన లక్ష మందిలో ఒక్కడికి వచ్చినా మన పాట పాడిన పాటకి విలువ అంటే దానికి అక్కడ సార్థకత అయినట్టు అనమాట. మాటలతో చెప్పింది చెవుల వరకు వెళ్ళడం కొంచెం కష్టమే, చెవుల వరకు వెళ్తుంది కానీ అర్థం చేసుకో. కానీ ఇలా పాట రూపంలో, అది సరదాగా పాట రూపంలో చెప్తే ఖచ్చితంగా అర్థమవుతుంది. ఆ నవ్వుతో పాటు వాళ్ళు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు ఖచ్చితంగా. అవును, పాట వెళ్తుంది, మాట కంటే పాట తోటలా పనిచేస్తుంది. టప 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 చమట బొట్లు తాళాలై పడుతుంటే, కరిగి కండరాల నరాలే స్వరాలు కడుతుంటే, పాట పనితో పాటే పుట్టింది, పని పాటతోటే జత కట్టింది, పాట పనితో పాటే పుట్టింది, పని పాటతోటే జత కట్టింది. ఆదిమ కాలమునందు ఆ నది తీరాలందు గూడులు నిర్మించి జనులు గుంపు గూడి నడిచినప్పుడు, ఆదిమ కాలమునందు ఆ నది తీరాలందు గూడులు నిర్మించి జనులు గుంపు గూడి నడిచినప్పుడు, ఆకలి మంటల వేటలో అలసిపోతున్నాడంట మనిషి, అలసిపోయిరా అలసటయే మొదటి పాట. టప 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 చెమట బొట్లు తాళాలై పడుతుంటే, కరిగి కండరాల నరాలే స్వరాలు కడుతుంటే, పాట పనితో పాటే పుట్టింది, పని పాటతోటే జత కట్టింది. కళాక్షేత్రం కార్యక్రమంలో మరొక విరామం తీసుకుందాం. ఇంకా ఏమేం కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు అంటే, మీరు నేర్చుకునే దశలో ఉన్నారు, సో నేర్చుకున్న తర్వాత నేర్చుకోవడానికి అసలు ఎంత టైం పడుతుంది? ఫుల్గా నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి ఇంకా నేర్చుకోవాలంటే మరొక 5-10 ఏళ్ళు పడుతుందండి. ఈ గజల్ పైన ఒక పూర్తి స్థాయి అవగాహన రావాలంటే, ఎందుకంటే గజల్ అనే టైటిల్ని మాత్రమే మేము ట్రావెల్ చేస్తున్నాం. దీని పట్ల ఇంకా డాక్టర్ పెన్నా శివరామకృష్ణ గారు, తటవర్తి రాజగోపాల్ గారు, రెంటాల వెంకటేశ్వరరావు గారు, ఎన్టీఆర్ గవర్నమెంట్ మాస్టర్ మా గురువు గారు శ్రీ నారాయణ రెడ్డి గారు, ఇటువంటి మహానుభావులు ఎంతోమంది కొన్ని వేల గజల్ రాశారు. మాధవరావు కోల్పోరు ఆయనటి 3,000 గజల్స్ రాశాడు ఆయన. వీళ్ళందరూ ఆలోచన ఏంటంటే, ఒక మంచి అసలు గజల్ అంటే, పెన్నా శివరామకృష్ణ గారి గజల్ రుబాయిలు అని చెప్పి, రుబాబులు అని చెప్పి ఒక బుక్లో అంటారు ఆయన, ఒక ప్రేమ, ఒక ఒక ప్రేమ, ఒక విరహం, ఒక మత్తు, ఒక గజల్. గజల్ అనేది ఒక ప్రత్యేకమైన ఫీల్, ఆ ఫీల్కి గల పేరే గజల్ అలా అనమాట. దీన్ని ఇంకా మేము అలవాటు చేసుకొని దీన్ని పూర్తి స్థాయిలో అందించాలంటే, ఇప్పుడు నేను చిన్నవాడిని వయసులో నేర్చుకునే దశలో ఉన్నాను, విద్యార్థి దశలో అయినప్పటికీ నలుగురికి చెప్పి విద్యార్థులను తయారు చేసే పని పెట్టుకుంటున్నాను ఇప్పుడు ప్రస్తుతానికి. ఇంకా నేర్చుకునేసరికి మరొక 5-10 ఏళ్ళు అవుతుంది పూర్తి స్థాయిలో వచ్చేసరికి. అంతవరకు సమాజం గజల్ని ఆలకిస్తుంది, ఆనందిస్తుంది, కళాకారులను ఆశీర్వదిస్తుంది. సమాజం ఎలా చూస్తుంది అంటే గజల్స్ని, ఆదరణ అది ఎలా ఉంది మీకు? గజల్కి మంచి ఆదరణ ఉందండి. గజల్ గాయకులు కూడా ఇప్పుడు కొత్తగా తయారవుతున్నారు, తయారై ఉన్నారు. అసలు గజల్కి మంచి గజల్ని ఆలకించాలి, లేదంటే గజల్ రైటర్లేమో ఇంకా కొత్త గజల్స్ రాయాలి అనేటట్టుగా చూస్తున్నారు. సమాజం అయితే మంచిగా మమ్మల్ని ఆహ్వానించి కళాకారులకు కూడా తగిన ప్రోత్సాహం అందిస్తుంది. మీరు రాసిన గజల్ ఏదైనా వినిపించండి మాకోసం. నేను రాసిందా? తప్పకుండా. నేను ఈ మధ్య ఒకటి రాశాను, ఇప్పుడు హిందీలో, నేను తెలుగులో రాశాను, కాకపోతే హిందీ పదాలను 2-3 చేర్చాను అనమాట. ఎలా ఉంటుందంటే, క్యా బాత్ హై అంటే అర్థం ఏం మాట్లాడుతున్నా, అదే పాట మధ్యలో క్యా బాత్ హై అన్నది ఏం చెప్పారు అన్నట్టు, ఏం మాట్లాడుతున్నా అనేటట్టు, ఆ 2 ఊత పదాలను తీసుకొని నేను రాయడం జరిగింది. దాంట్లో నుంచి 4 లైన్లు వినిపిస్తాను. నే పాడిన గజల్
క్యా బాత్ హే, నాకు నేనే పొగుడుకుంటున్నాను. నే పాడినా గజల్ క్యా బాత్ హే, నే రాసినా గజల్ క్యా బాత్ హే. ఒంటరిగా ఉంటున్నా ఊహలు తోడుంటాయి, ఒంటరిగా ఉంటున్నా ఊహలు తోడుంటాయి. ఆ ఊహలు నిజమైతే క్యా బాత్ హే, నే పాడిన గజల్ క్యా బాత్ హే, నే రాసిన గజల్ క్యా బాత్ హే. అన్నమిట్టి నోడు ఎందుకో ఆత్మహత్య చేసుకున్నాడు, అన్నమిట్టి నోడు ఎందుకో ఆత్మహత్య చేసుకున్నాడు. సాయం ఇవ్వడం మరచి క్యా బాత్ హే. సాయం ఇవ్వడం మనసు ఏం మాట్లాడుతున్నావు, చర్చలు పెడతావా? ఆ రైతు కుటుంబానికి ఏదైనా సాయం చేయి, లేదా ఆ రైతు చనిపోకుండా ఏదైనా చర్య తీసుకో. సాయం ఇవ్వడం మరచి క్యా బాత్ హే, పాడిన గజల్ క్యా బాత్ హే, నే రాసిన గజల్ క్యా బాత్ హే. గడ్డ కట్టి మంచులో ఏ తల్లి బిడ్డలో, గడ్డ కట్టి మంచులో ఏ తల్లి బిడ్డలో జై భారత్ అన్నారంటే క్యా బాత్ హే. దేశభక్తి అంత గొప్పది. ఏసీ 16కి వచ్చేస్తేనే, స్పీడ్ 16 పెట్టుకుంటేనే ఓ ఒడిపోతాను అంటాం. -20, -15, -17 డిగ్రీల్లో పాపమలు అలా కొరికేస్తుంటుంది ఎముకలు. ఏ తల్లి బిడ్డలో గడ్డ కట్టే మంచులు, వాళ్ళు అక్కడ కూడా జై భారత్ అంటారంట. గడ్డ కట్టే మంచులో ఏ తల్లి బిడ్డలో జై భారత్ అన్నారంటే క్యా బాత్ హే, నే పాడిన గజల్ క్యా బాత్ హే, నే రాసిన గజల్ క్యా బాత్ హే. క్యా బాత్ హే, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా 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 బాగుంది. అసలు లాస్ట్గా ఒక పాట తప్పకుండా. ఇప్పుడు సెల్ ఫోన్ అనుకుందాం, ఇల్లు లేనివాడు ఉన్నాడేమో కానీ సెల్ లేనివాడు లేడు. దాని గురించి దప్సీన్ అనే రాసినటువంటి పాట మీకు ఒకసారి పాడి వినిపిస్తాను. వారే బవ్వా వయ్యారి బొమ్మ ఇది మాటలు నేర్చిన మాయలు బొమ్మ, వారే బవ్వా వయ్యారి బొమ్మ చేతిలో సీతారు కొమ్మ. సీతారు చూసారా, టెం 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 ఆడుతుంటుంది ఇప్పుడు. చేతిలో సీతారు కొమ్మ దాని పేరే సెల్ ఫోన్ అమ్మ, చేతిలో సీతారు కొమ్మ దాని పేరే సెల్ ఫోన్ అమ్మ. వారే బవ్వా వయ్యారి బొమ్మ ఇది మాటలు నెత్తిన మాయలు బొమ్మ, వారే బవ్వా వయ్యారి బొమ్మ. చూడండి ఫోన్ వస్తుంది ఇప్పుడు మనకి, వస్తే దాన్ని మనం ఎలా రెస్పాండ్ అవుతామంటే అప్పులో ల్యాండ్ నంబర్ వస్తే అప్పులో ల్యాండ్ నంబర్ వస్తే మోగి మోగి ఆగిపోతుంది. మళ్ళీ చేయం దాన్ని. అప్పులో ల్యాండ్ నంబర్ వస్తే మోగి మోగి ఆగిపోతుంది, పెళ్ళాము చేసిన నెంబర్ వస్తే అడ్రస్ తప్పు చెబుతుంది సెల్లు. అప్పులో ల్యాండ్ నంబర్ వస్తే మోగి మోగి ఆగిపోతుంది, పెళ్ళాము చేసిన నెంబర్ వస్తే అడ్రస్ తప్పు చెబుతుంది సెల్లు. లవరు చేసిన నెంబర్ వస్తే ముద్దు గుమ్మల నెంబర్ వస్తుంది, చెప్పకుండానే చెవికాడకెళ్తుంది. వారే బొమ్మా వయ్యారి బొమ్మ ఇది మాటలు నెత్తిన మాయలు బొమ్మ, వారే బొమ్మా వయ్యారి బొమ్మ.
టూ గుడ్ అండి, చాలా 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 బాగుంది. మంచి మెసేజ్లు కూడా, తిట్లు కూడా అందులో వెళ్ళిపోయినాయి. చాలా 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 బాగుంది. అలాగే మీరు మీ కళలో ఇంకా ఇంకా అభివృద్ధి జరగాలి, మీరు ఇంకా ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం భారత్ టుడే తరపు నుంచి. థ్యాంక్ యూ సో మచ్ కళాక్షేత్రం కార్యక్రమానికి వచ్చినందుకు. మీకు తప్పకుండా మేడం, భారతీయ వైభవాన్ని, భారతీయ సనాతన ధర్మాన్ని, సంస్కృతిని ముందు తరాలకు అందించాలన్న ఆరాటం మీ ఛానల్లో నాకు కనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు చూస్తూ ఉంటాం, అంటే పర్టికులర్గా మీ ఛానల్లో చూస్తామని అబద్ధం మాట ఎందుకు, కానీ అన్ని ఛానల్తో పాటు ఇది కూడా చూస్తూ ఉంటాం. చూసిన ప్రతిసారి కూడా మన పరిపూర్ణానంద స్వామి గారి మాటల్లో కానీ, ఆయన ఆధ్యాత్మిక తత్వాల మీద కానీ మాకు మంచి ఆలోచన ఉంది. ఎందుకంటే భక్తి పరంపరలో పెరిగినవాడిని నేను కూడా. సో రేపు పొద్దున్న జరిగే ఏ మంచి ఆధ్యాత్మిక కార్యక్రమాలకి నన్ను ఇన్వైట్ చేసి నేను వస్తాను. ఇంకా ఛానల్ మంచిగా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇదండి ఈనాటి కళాక్షేత్రం కార్యక్రమం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. దేశం కోసం, ధర్మం కోసం.